नमस्ते, पेर अनुराधारा, बाल हक्कुल संघम प्रेसिडेंट। 26 नवंबर ने जातीय पाल दिनोत्सव देशमंतट जरुपुतार। मन देश में प्रति रोज 207 मेट्रिक टन्नुल पाल उत्पत्ति अवुतुन्नायी। ई संवत्सरं इंका 5% पेरगोच्चनि प्रभुत्व अंचना। अयिते 207 मेट्रिक टन्नुल पालु पिल्ललकु अंदुतुन्नाया? पालु संपूर्ण पोषक आहार पिल्ललकु अंटे वाळ्ळकु न्यूट्रिएंट्स, कैल्शियम, विटामिन्स, फास्फरस, पोटाशियम इवन्नी कूडा पाल द्वारा वाळ्ळकु लभिस्तुंदि। कोंदरु తల్లులు పాలు ఇవ్వలేకపోతే పిల్లలకు ఈ పాలనే పట్టాల్సి వస్తుంది, కొందరికి ఈ పాలు పడకుంటే తల్లి పాలు పడుతుంటాయి। సో మొత్తం మీద పిల్లలకు రోజు పాలు అవసరం అయితే చాలా ఉంది। ఎంతమంది పిల్లలకు అందుతుంది పాలు? అందని పిల్లలు ఏం చేస్తున్నారు? కొందరు పాలు సరిపోకపోతే దాంట్లో ఇంకా కొన్ని నీళ్లు కలిపి అందించే వాళ్ళు కూడా ఉన్నారు। ఎందుకంటే అందరికీ దొరకడం లేదు, ఉత్పత్తి ఉంది కానీ ఉత్పత్తి మొత్తము వాడకానికి లేదు కదా। కొంత దాంట్లో స్వీట్స్ తయారు చేయడానికి అంటే పాల ఉత్పత్తులను తయారు చేయడానికి వెళ్ళిపోతుంది చాలా వరకు। సో అందరి పిల్లలకు పాలు దొరకడం లేదు, ఆ దొరికేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది। పాల ఉత్పత్తులు అంటే ఈ స్వీట్స్ కాని అండ్ ఐస్ క్రీమ్స్, రకరకాల పాల పదార్థాలు ఉన్నాయి, పెరుగు దాంట్లోకే వస్తుంది, తర్వాత మిల్క్ మేడ్, ఇవన్నీ రకరకాల పాల పొడి। అయితే అందరికీ పాలు దొరికినట్లయితే పాల పొడి అవసరం కూడా ఉండదు కదా। ఈ మధ్యలో ఈ రాజకీయ నాయకుల ఫోటోలకి క్షీరాభిషేకాలు అంటే కొందరు విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేయటం ఎక్కువైపోయింది, అట్లా కూడా మిస్యూజ్ అవుతుంది। దీనికి తోడు మనకు ఈ కల్తీపాల బెడద ఒకటి ఉంది। కల్తీపాలు పిల్లలకు పట్టడం ద్వారా నరాల జబ్బులు వస్తున్నాయి, ముఖ్యంగా క్యాన్సర్ వస్తుంది। కాబట్టి ఈ కల్తీపాలను అరికట్టి పిల్లలకు సరిపడగా పాలను ఉత్పత్తి పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బాల్ హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది। నమస్తే।